నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్లో 25 సీసీ కెమెరాలు ప్రారంభించారు పోలీస్ కమిషనర్ కె నాగరాజు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకమని, బస్ స్టాండ్లలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు నేరకాళ్ల కుట్రట్లో ఎంతో దోహదపడుతున్నాయని, సీసీ కెమెరాల వలన ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలకు పాల్పడిన నేరకాళ్లను కిడ్నాప్ కేసులో నిందితులను ఎంతో సులువుగా పట్టుకోవడం జరిగిందన్నారు. జెండర్ దిగల ప్రదేశాల్లో, బస్ స్టాండ్ చౌరస్తాల్లో, మొదలగు ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలా చేయడం వల్ల నేరాలు నియంత్రించవచ్చని, నేరం జరిగిన తర్వాత బాధపడే బదులు ముందుగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరం జరగదని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీస్ సిబ్బందితో సమానమన్నారు. మహిళలపై జరిగే సంఘటనలకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, ఆర్టీసీ బస్ స్టాండ్లో వ్యాపార సముదాయాల సహకారంతో ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషకరమన్నారు. కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం హర్షణీయ దగ్గరది. సో మీ అందరికీ మా యొక్క కమిషనర్ తరఫు నుండి నా తరఫు నుండి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ముందు రాదు ఎవరు కూడా, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నారు కాబట్టి డబ్బు లేదంటే ఎవరైనా కూడా ఆలోచిస్తారు. సో మీరు ఇదే విధంగా నేను సైతం అనేది మీ నేను సైతంలో మీరు భాగస్వాములు కావచ్చు. ఎందుకంటే మీరు 2-3 కోట్ల ఇల్లు కట్టుకుంటారు, అందులో మనం చాలా వరకు డబ్బులు నగలు అన్నీ ఉంటాయి కాబట్టి నేను సైతం అనేది కూడా మేము అనుసంధానం చేస్తున్నాం. జియో ట్యాగింగ్ చేసి మన పోలీస్ స్టేషన్లకు కమ్యూనిటీ పోలీస్ ఎవరైతే కట్టుకుంటారో ఆ జియో ట్యాగింగ్ చేపిస్తే ఎప్పటికప్పుడు 24/7 ఆ కెమెరాలు మీరు ఇంట్లో ఉన్నా మీరు లేకున్నా కూడా కెమెరాల ద్వారా మన పోలీస్ స్టేషన్లలో నిఘా ఉంటుంది కాబట్టి మీరు కూడా భాగస్వామి కావాలని నేను సైతంలో ఇల్లు కట్టుకున్న కాడ మీరు అందరూ అవేర్నెస్ చేయాలి. అవేర్నెస్ చేస్తేనే మనం ప్రతి ఇంటి కాడ కూడా మనం సిసి కెమెరాలు మీరు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా సిసి కెమెరా ఉన్నదంటే వాడు చూసిందంటే ఎందుకు వెళ్ళిపోతుంది. అది కూడా మీకు భాగస్వామి కావాలి. ఒకవేళ మీరు కూడా ముందుకొచ్చి ఇంకా నేను సైతం పోలీసు ఫ్రెండ్లీ పోలీసుగా తీస్తున్నాము. ఫ్రెండ్లీ పోలీసుతో మనం 8 నెలల నుండి మనం చాలా చేంజెస్ వచ్చాం పోలీసులు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై.